धर्मान की व्यतिरेक वा धर्मा की व्यतिरेक एवं व्यवहार వారిని की ఏ విధంగా వార్నింగ్ ఇయ్యాలో ఆ ధర్మం కోసం పనిచేసాడు ధర్మ రక్షణ కోసం పనిచేసినవన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు 120,000 ఓట్లతో ఓట్లు ఇచ్చారు కాబట్టి ఎంపీగా 100,000 ఓట్ల బేజార్తో మీరు గెలిపించారు కాబట్టి పార్టీ కేంద్ర నాయకత్వం నాకు రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఈ కేసీఆర్ నియంతృత్వ నిరంకుశ రజాకర్ల అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా తెలంగాణ గల్లీ గల్లీలో తెలంగాణ బస్తీ బస్తీలో హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా 80% ప్రజలను ఓటు బ్యాంక్ గా తయారు చేసి దుబ్బాక ఎన్నికల్లో గాని హుజరాబాద్ ఎన్నికల్లో గాని భాగ్యనగర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గాని టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని మీరందరూ తెలంగాణ సమాజం అంతా ఓటు బ్యాంక్ గా మార్చడం కాబట్టి విజయ పరంపర కొనసాగించినమన్న చాలా మంది హేళన చేసిరన్న ఏడవ ఒక్కదైతరన్న 80% నుండి ఎక్కడ ఒక్కరుతరన్న ఒక్కడి చేయడం ఎవరితోనైతరన్న అని చెప్పి చాలా పార్టీలు హేళన చేసినాయన్న చాలా పార్టీలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినాయన్న చాలా మంది హిందూ సమాజాన్ని చులకన చేసిరన్న చాలా మంది హిందూ దేవతలను అవమానపరిచే విధంగా చేసిరన్న చాలా మంది హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిరన్న నా లోపల కసి పెరిగిందన్నా కసి పెరిగిందన్నా కక్షగట్టిన ధర్మం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యనగర్ కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా కరీంనగర్ తమ్ములు నా చేతికి కాశాయపు జెండా ఇచ్చారు కాబట్టి ఈ కాశాయపు జెండా సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% ప్రజలను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తాం కాబట్టి ఈ విజయ పరంపర కొనసాగిందన్న ఈ రోజు ఎదుర్కోలేదన్న 150 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర చేసిందన్న 150 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర చేసిందన్న రైతుల కోసం కొనుగోలు సెంటర్ వద్ద దాడులు చేసిన కాళ్ళు చేతులు విరిగినాయన్న నిరుద్యోగ యువత కోసం చేసిన లాఠీ చార్జ్ చేసిందన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కోసం పనిచేస్తే లీకేజ్ వ్యతిరేకంగా పనిచేస్తే దొంగ కేసులు బనాయించి జైలు పంపినన్న రాష్ట్ర ముఖ్యమంత్రి తీవంతమైన జీవో పేరుతోని ఉపాధ్యాయులను ఉద్యోగులను చెట్టుకోరి పుట్టకోరి చేస్తే మీ కోసం కొట్లాడ బండి సంజయ్ని 5 రోజుల పాటు జైల్లో పెట్టిందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల రుణమాఫీ కోసం కొట్లాడితే లాఠీ చార్జ్ చేసిందన్న మా మీద మహిళల మీద అత్యాచారానికి వ్యతిరేకంగా కొట్లాడితే లాఠీ చార్జ్ చేసి కేసు పెట్టిందన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగిన రైతుల కోసం గాని నిరుద్యోగ యువత కోసం గాని ఉపాధ్యాయుల ఉద్యోగుల కోసం గాని మహిళల కోసం గాని యువత కోసం గాని చివరకు విద్యార్థుల కోసం కూడా మీ కోసం నేను కొట్లాడితే నా మీద కేసీఆర్ ఇప్పటికి 30 కేసులు పెట్టిందన్న ఎవరి కోసమన్నా మీ కోసం కష్టపడ్డామన్నా మీ కోసం కష్టపడ్డామన్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ముఖ్యమంత్రి రజాకర్ల పాలనకి కాపాడడమే లక్ష్యంగా నేను పనిచేస్తే నన్ను మతతత్వవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాను హైదరాబాద్ లో ఉన్నాడు నాడు 15 నిమిషాలు చాలన్నాడన్న వాళ్లే బతకాలన్నట్టన్న లోకంలో మనం బతకద్దటన్న వాళ్లే బతకాలన్నట్టన్న వాళ్ళను వ్యతిరేకించే దమ్ము ఎవరికిందన్న ఇవాళ పాత బస్తీలో రాజాబాయి నేను కలిసి ఇలా భాగ్యలక్ష్మి గుడి దగ్గర సమావేశం పెట్టి పాత బస్తీని కొత్త బస్తీ చేస్తాం పాత బస్తీని అభివృద్ధి చేస్తామంటే ఇలా తెలంగాణ సమాజంలో కూడా చైతన్యం వచ్చిందన్న తెలంగాణ సమాజంలో స్ఫూర్తి వచ్చిందన్న తెలంగాణ సమాజం లోపల ఒక సంఘట శక్తిగా మారిన తెలంగాణ సమాజం లోపల ఒక ఐక్యత వచ్చిందన్న ఆ ఐక్యతకు ఉత్సాహిగా ఇలా తెలంగాణలో యువత అంతకుండా రబ్బర్ చెప్పులు జీన్ పాయింట్ టీషర్ట్ వేసుకున్న యువత తెలంగాణలో కాదు కరీంనగర్ లో కథను మార్చబోతున్నారన్న ఈ కరీంనగర్ లో కేవలం కాశాయపు జెండా తప్ప వేరే జెండాకు స్థానం లేదన్న రాజాబాయి చెప్పినట్టు ఇవాళ కరీంనగర్ అభివృద్ధి చేసింది మేమన్నా అభివృద్ధి చేసింది మనమన్నా స్మార్ట్ సిటీ పైసలు 199.96 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇలా కేసీఆర్ ఫోటో పెట్టుకుని అవుతున్న 196 కోట్ల రూపాయలు దారి మళ్ళిస్తే నేను ప్రశ్నించిన కాబట్టి 196 కోట్ల రూపాయలు వచ్చినాయన్న కరీంనగర్ నుంచి వరంగల్ నేషనల్ హైవే పైసలు నేను తీసుకొచ్చిన కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే పైసలు నేను తీసుకొచ్చిన కరీంనగర్ ఎల్గతుర్తి నేషనల్ హైవే పైసలు నేను తీసుకొచ్చిన ప్రభుత్వ ఆసుపత్రికి పైసలు మనం ఇచ్చామన్న ఆర్ఓబికి పైసలు మనం ఇచ్చామన్న గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన కింద
పైసలు మనం తీసుకొచ్చామన్నా సిఆర్ఎం పైసలతోనే గ్రామాల్లో రోడ్లు ఇచ్చామన్నా మీకొచ్చే బియ్యం పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారన్నా శ్మశాన వాటిక పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారన్నా ఇలా గ్రామ పంచాయతీలకు నిధులు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారన్నా కార్పొరేషన్కు నిధులు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారన్నా మీరు ఇచ్చేది ఏంది అని చెప్తే మోడీ గారి మా పేర్లు మాయం చేసి మేము లేనప్పుడు దొంగతనంగా కొబ్బరికాయలు కొట్టి ఇలా సొమ్మొక్కది సోకొక్కడ్లకు విరించడానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నా 8,000 కోట్ల రూపాయలకు పైగా నా పార్లమెంట్ కాన్సెన్సీలో కేవలం 3 సంవత్సరాల్లో నిధులు తీసుకొచ్చిందన్నా నేను కరీంనగర్ అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి మేము పని చేస్తామన్నా ఏం చేసిందన్నా కేసీఆర్ నిన్న మాట్లాడుతున్న కేసీఆర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు మోసం చేసిందన్న జెండా ఎత్తలేదట సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టే బాజ్ మాటలు మాట్లాడడానికి అరే నీ పార్టీ పుట్టక ముందే నీ పార్టీ జై తెలంగాణ అనక ముందే నీ పార్టీ పుట్టక ముందే కాకినాడలో 1997లో ఒక్క ఓటు 2 రాష్ట్రాల పేరుతని జై తెలంగాణ గర్జించిన గాంధీస పార్టీ భారతీయ జనతా పార్టీ అరే పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ బిల్లు సపోర్ట్ చేయకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటువంటి చిప్ప బిచ్చ బతుకు వచ్చి ఇలా పాస్పోర్ట్ బ్రోకరిజం చేసి పాస్పోర్ట్ బ్రోకరిజం చేస్తూ ఇవాళ నువ్వు పాస్పోర్ట్ దండ చేసుకోవడానికి పరిమితం అయ్యేవారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి అంటే పార్లమెంట్ లో బిల్లు వస్తే సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేస్తే ఈ ముఖ్యమంత్రి తాగి ఫామ్ అవుతామన్నా అసలు నువ్వెంత నీ పార్టీ ఎంత అప్పుడు ఇద్దరే పార్లమెంట్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నాడు తెలంగాణ ఎట్లా సాధించడో ఒక్కసారి తెలంగాణ సమాజం చెప్పాలి అరే పార్లమెంట్ లో బిల్లుకు సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ కేసీఆర్ ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదో కేసీఆర్ చెప్పాలి పార్లమెంట్ లో తెలంగాణ చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు పారిపోయిందో తెలంగాణ సమాజానికి కేసీఆర్ చెప్పాలి ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతు ఎత్తను ముఖ్యమంత్రి అయి ఇలా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తున్నబట్టే కోట్ల రూపాయలు నువ్వు నీ కొడుకు అబద్దాలు ఆడంలో అయ్యా 1 నంబర్ అయితే కొడుకు 10 నంబర్ అన్నా వాళ్ళ ముఖాలు చూడరేనా కేసీఆర్ కుటుంబం చూడరేనా ఎంత అహంకారం అన్న కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కొడుకుది కేసీఆర్ బిడ్డది మన ఫేస్ చూడరేనా భారతీయ జనతా పార్టీని సన్నాసం అంటావా అరే కేసీఆర్ కొడుకా నీ బతికేంది చెప్పు నీ అయ్య లేకుంటే నీ అయ్య ముఖ్యమంత్రి కాకుంటే బిచ్చ బతుకు కుక్కలు లేకే నీ రోడ్ల మీద ఇలా భారతీయ జనతా పార్టీని సన్నాసులు అంటావా అరే అమెరికాలో చిప్పలు కరిగిన నీ బతుకు ఈ రోజు నీ అయ్య పేరు చెప్పుకొని నీ అయ్య పేరు చెప్పుకొని నీ అయ్య ముఖ్యమంత్రి అని చెప్పి ఇలా అక్కడిక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నావంటే ఒక్కసారి గుర్తుంచుకోబడ్డా నీ కథ జాగదివా ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే ఎవడు వస్తున్నాడన్నా ముఖ్యమంత్రి కొడుకు మీటింగ్ పెడితే ముఖం చూడడానికి ఎవరు వస్తున్నాడన్నా ముఖ్యమంత్రి కొడుకు అహంకారం చూసి ఇలా ఎవరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే మాకు ముఖ్యమంత్రి కొడుకు ప్రచారం వద్దు ముఖ్యమంత్రి ప్రచారం వద్దు ప్రజలు తిరగబడుతున్నారు ప్రజలు వెళ్లిపోతున్నారు మాకు వద్దే వద్దని చెప్పి మొత్తుకునే స్థితి వచ్చిందన్న కాళేశ్వరం నిన్న కాక మొన్న కాళేశ్వరం చూస్తామన్నా ముఖ్యమంత్రి కొడుకు అంటారు కాళేశ్వరం రిపోర్ట్ తప్పట అంటే నీ ఫామ్ హౌస్ లో కూర్చొని నీ ప్రగతి పడ కూర్చొని నీ అయ్య పెట్టే మందు బాటిల్ తాగి నీ అయ్య పెట్టే తిని తిని నీకు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తే ఇలా కాళేశ్వరం రిపోర్ట్ మంచిదట మేడిగడ్డ రిపోర్ట్ అరే మా మోపుటర్లు మునిగినాయే కదా చెప్పు కేసీఆర్ ఇలా పగులు ఫౌండేషన్ కు పగులు వచ్చినారావా కేసీఆర్ చెప్పు 8 పిల్లలకు కదలిక మొత్తం షేక్ అనేవాళ్ళు ఎలా చెప్పు కేసీఆర్ ఇలా పిల్లలు మొత్తం కుదిపోయినాయి ఫౌండేషన్ మొత్తం పగులు వచ్చినాయి మోటార్లు మునిగిపోయినాయి ఇవి వాస్తవాలు పక్కబెట్టి వాస్తవాలు చెప్తే ఇలా భారతీయ జనతా పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు ఈ అన్నిటి మీద ప్రశ్నించడన్నా ఈ ఎన్నికలు కేవలం కరీంనగర్ రాష్ట్రం నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు కావన్నా తెలంగాణ మొత్తం మీ తీర్పు కోసం చూస్తుందన్నా మా కోసం కొట్లాడిన బండి సంజయ్ రైతుల కోసం 40 లక్షల మంది రైతుల కోసం కొట్లాడిన బండి సంజయ్ గెలవాలని 40 లక్షల మంది రైతులు మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నారన్నా 50 లక్షల మంది నిరుద్యోగ యువత మా కోసం కొట్లాడిన బండి సంజయ్ మా కోసం జైలుకాడు మా కోసం లాఠీ దెబ్బతిన్నాడు చెప్పి 50 లక్షల మంది నిరుద్యోగ యువత మీ తీర్పు కోసం వేడుకుంటున్నారన్నా మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నారన్నా 2 లక్షల మంది 50 లక్షల మంది యువత ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్న కూడా మాకు అవకాశం వచ్చింది కేసీఆర్ సంఘం చూస్తాం మా కోసం బండి సంజయ్ కొట్లాడిండు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ ఆఫీస్ మీద దాడి చేస్తా కూడా లాఠీ చార్జ్ చేస్తా కూడా
జైలుకు పంపినా కూడా 317 జీవోకు వ్యతిరేకంగా బండి సంజయ్ కొట్లని వాటి కరీంనగర్ తమ్ముళ్ళారా కరీంనగర్ అన్నలారా కరీంనగర్ అక్కలారా బండి సంజయ్ని గెలిపించండి అసెంబ్లీలో మా కోసం కొట్లాడతారని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు రెండు చేతులు జోడించి మొక్కుకుంటున్నాయి అన్న మీ కోసం రైతులు మొక్కుతున్నారన్న మహిళలు మొక్కుతున్నారన్న అందుకే ఈ తీర్పు ప్రధానమైనదన్న మీరిచ్చే తీర్పు చరిత్రలో చారిత్రాత్మిక కాబోతుందన్న కరీంనగర్ మొత్తం సీన్ మార్పిందన్నా కరీంనగర్ చరిత్రను తిరిగి రాబోతున్నామన్నా ఈ కరీంనగర్ ధర్మానికి వేరుగా ఎవలైతే ఇయల ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానిక మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి ఈ అసెంబ్లీలో ఎంత మందికి రేషన్ కార్డు ఇచ్చారో ఒక్కసారి ఆలోచించిందన్న ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో ఒక్కసారి ఆలోచించిందన్న రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా కరీంనగర్ లో సంఘం ఏర్పాటు చేస్తే ఈ మంత్రి బాధితుల సంఘం కూడా పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ ఈ కరీంనగర్ లో వచ్చిందన్న జాగాలు కబ్జా చేసిర్రు ఇండ్లు కబ్జా చేసిర్రు దందాలు కబ్జా చేసిర్రు వ్యాపారస్తుల దుకాణాలు కబ్జా చేసిర్రు ఎక్కడ పడితే అక్కడ పంచాయతీ పేరుతోని కరీంనగర్ ను లూటు చేసి మేము నిధులు తీసుకొస్తే దాని కమిషన్ల పేరుతోని కాంట్రాక్ట్ పేరుతోని పొట్టు పొట్టు పైసలు చంపిడి తప్ప ఇక్కడున్న మంత్రి ఎక్కడ అభివృద్ధి చేయలేనా ఎక్కడైనా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూమ్ లేవి దళిత బంధు ఏది బీసీ బంధు ఏది దళితులకు 3 ఎకరాలు ఏది అడ్డవర్ణాల పేదలకు బండి సంజయ్ మా కోసం కొట్లాడితే మీ కేసీఆర్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అందుకే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా కరీంనగర్ చరిత్రను తిరిగి రాయనన్నా మీకోసం నేను కష్టపడి పనిచేస్తున్నా ఈ కరీంనగర్ కు రక్షణ కవచంగా నేనుంటున్నా ఈ కరీంనగర్ లో ప్రతి ఇంటిలో ఒక ఛత్రపతి శివాజీ బయలుదేరుతుండన్నా ఈ కరీంనగర్ లో ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ మా తల్లి మా అక్క మా చెల్లే ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమ దేవిగా బయలుదేరుతుందన్న రోడ్ల మీదకి ఎక్కుడన్నా దయచేసి నా మాట వినన్నా రోడ్ల మీదకి ఎక్కండి స్వచ్ఛందంగా బయటికి రండి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు దేనికి భయపడాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రండి నాకు మద్దతు తెలపండి ఈడ ఓటు బ్యాంకు దమ్మెంతో చూపెట్టండి ఈడ బీఆర్ఎస్ పార్టీకి గెలిస్తే నెక్స్ట్ మేయర్ గా ఎంఏఎం పార్టీకి ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ ఎంఏఎం పార్టీ మధ్య ఒప్పందం కుదిరి 30 మంది ఎంఏఎం పార్టీ కార్పొరేటర్లు ఈ కరీంనగర్ లో గెలిస్తే కరీంనగర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించడన్న అందుకే ధర్మాన్ని రక్షించడానికి ఈ కరీంనగర్ ప్రజలు కాపాడ కోసం ఈ కరీంనగర్ ను అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ఒక్కసారి నాకు అవకాశం ఏంటన్నా అందరికి ఇచ్చిన అవకాశం ఎమ్మెల్యేగా ఒక్కసారి నాకు అవకాశం ఏంటి మీ కన్నగా ఉంటా మీకు రక్షణ కవచంగా ఉంటా చెప్పి మీ అందరికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలిచున్నా నా నడకు నా తమ్ములకు కాషాయపు జెండకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ముగిస్తాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్.